ప్రస్తుతం చూసినట్లయితే మన రాష్ట్రంలో ఎలక్షన్ అనేది జరగడం చూస్తున్నాం. ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంది? జగన్ అనుకున్నారు అందరం. మేము కూడా జగన్ గారు అని ఎందుకు అనుకుంటున్నారు? అంటే ప్రస్తుతానికి అదే అండి, అందరూ ప్రతివేళ అదే మాట్లాడుతున్నారంటే మేము కూడా అలాగే అనుకున్నాం. ఎందుకంటే బాగా చేస్తానని నమ్మకం. ఆయన మీద కొన్ని అవినీతి ఆరోపణలు అది ఉండడం కూడా జరిగింది. ఒకళ్ళండి అలాంటి పట్టించుకోకూడదండి. ప్రతివేళ అది అందరూ అదే అంటున్నారు. అందరూ పట్టించుకుంటే మనకు తెల్లారిపోద్ది, అలా పట్టించుకోడు దీనికి. విపక్ష నేత కింద కూడా పొజిషన్ లీడర్ కానీ విఫలం అయ్యారని చెప్పి జగన్ అదే పవన్ కానీ ఇస్తారండి. అలాంటివన్నీ మన నమ్మకూడదు. అలాంటివన్నీ నమ్మి అనుకోండి తలకపోటు మనకి పెరుగుగా కావాలనుకుంటున్నారు. అందరూ జగన్ రావాలని అందరు అనుకున్నారు. ఆయన వస్తే ఏ విధంగా అభివృద్ధి చేస్తాడు అనుకుంటున్నారు? బాగా చేస్తుందని నమ్మకం అందరికి. ఏ విధంగా ఇప్పుడు లాగే ఉంటుంది ఏమన్నా పెరుగుతుంటారు? ఇవ్వండి అప్పుడు పెట్టి తెలుస్తుందండి. ఇంకా మనకి ఎంత పెట్టి తెలియదండి. అంటే మేము కూడా ఫస్ట్ నుంచి మాది కాంగ్రెస్, మా కూడా అలాగే అనుకున్నారు జగన్. ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందమ్మా? అభివృద్ధి ప్రస్తుతానికి జగన్ అనుకున్నాను. ఇప్పుడు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా? పెద్ద ఇష్టం అండి చేయడం. ఎందుకంటే పెద్ద ఏం చేతిలో ఏం చేసినా జనాలు ఖర్చు చేస్తున్నారు చేస్తున్నారు అన్నాడు. ఏదిలే చేసింది పెద్ద వాళ్ళు కాదని జగన్ అనుకున్నారు. ఎందుకంటే పాదర్శకత చేస్తుంది బాగా అందరికి. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి అన్ని విధాలు నమ్మకూడదు అన్నీ చెప్తున్నాను కదా. నమ్మకూడదు అనుకుంటున్నాం మేము కూడా పెద్ద వాళ్ళ అదే పెద్ద వాళ్ళు కానీ మేము కూడా జగన్. అవన్నీ మా అమ్మలేండి. ఏం చేసిండు పట్టాలు ఇచ్చారు ప్రతి వరకు అండి. ఇచ్చారా కిలో రెండు రూపాయలు బియ్యం అడు ఏది ఉంది? అలాగే రోడ్లు ఎలా ఇచ్చారు ఎలా అంతే అండి. ఆడ చెప్తున్నారు రోడ్లు అన్నాడు ఏమేశాడండి? పేదలకి సాయం చేస్తున్నాడు ఏది లేదు. పింఛనే అన్నాడు ఎప్పుడో వస్తున్నాడు పింఛనీళ్ళు. అందులో మా సంగతి పోతుంది అందులో. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.